నమస్తే, నేను శారదా కూరగాయల. నేను ఒక జర్నలిస్ట్ని. సెప్టెంబర్11న నేను ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరమైన కిలిమంజారోని యాజ్ అ వీగన్ విమెన్గా ఇండియా నుంచి ఎక్కాను. అందుకని చెప్పి సెప్టెంబర్12న అలా నా పేరు వినిపించింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను మీడియాలో పనిచేసినా కానీ మీరు చూసినా నన్ను గుర్తుపట్టుండకపోవచ్చు. బట్ ఈ కొద్ది కాలం, ఈ కొన్ని రోజులుగా కొన్ని న్యూస్ పేపర్స్ నా గురించి వేశాయి. ఇంతకీ దీని వెనకాలన్న గల కారణము ఏంటి అనంటే, కిలిమంజారో అసలు వెళ్ళడానికి రీజన్ ఏంటి అనంటే, నేను కొద్ది సంవత్సరాలుగా వీగన్గానే ఉన్నాను. నేను 2020లో నేను ఇక్కడికి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇక్కడ చాలామందిని కలిశాను. నేను పాపం వాళ్ళు చెప్తూనే ఉన్నారంటే, వీగన్గా ఎందుకు మారాలి, మారడం వల్ల జంతువులకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇలా ఎవరికి వాళ్ళు వీడియోస్ చేయడము, అలా ఫేస్బుక్లో పోస్టులు చేయడము, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ వేయడము, ఇలా ఎవరికి వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అయితే నాకు అనిపించింది, మనం ఇలా ఎంత చెప్పినా కానీ కొన్ని డౌట్స్ ఎవరికి వాళ్ళకి ఉన్నాయన్నమాట. అంటే అసలు మొత్తం మనకి చాలా పవర్ అంతా పోతుందేమో, ఎనర్జీ అంతా పోతుందేమో, అసలు ఇలా మారిపోవడం వల్ల మనకేంటి లాభాలు, మనకేమన్నా రోగాలు వస్తాయేమో, ఇలా రకరకాల డౌట్లతో చాలామంది ఉన్నారు. సో నాకు అనిపించింది, ఎంత చెప్పి మాత్రం ఏం లాభమో, ఒకసారి నేనైతే యాక్షన్ని నమ్ముతాను, అంటే మాటల కంటే కూడా యాక్షన్ని నమ్ముతాను. సరే, చేసి చూపిద్దాము. అప్పుడే నేను అడ్వెంచర్స్ ఏమన్నా ఇండియాలో ఉంటే చేద్దాము అని అనుకున్న థాట్లో నేను ఫేస్బుక్లో జస్ట్ సర్చ్ చేస్తున్నప్పుడు ఒక 360 ఎక్స్ప్లోరర్ అని చెప్పి వాళ్ళు ఈ కిలిమంజారో టెక్ని పెట్టారనమాట. నేను జస్ట్, అంటే అప్పటికి నాకు ఇంకా కిలిమంజారో అనేది నా బ్రెయిన్లో లేదు, బట్ వాళ్ళకి నేను కాల్ చేశాను ఆనంద్ అని చెప్పి, తను నాకు మెంటర్ అనమాట. తను నాకు చెప్పారు, అంటే ఇప్పుడు నేను ఇట్లా వీగన్గా ఉన్నాను, అసలు అక్కడికి వెళ్ళడం సాధ్యమవుతుందా, అంటే అక్కడ ఫుడ్ దొరుకుతుందా, నేను అనుకున్న ఫుడ్ దొరుకుతుందా, ఇట్లాంటివన్నీ నేను అతను నా డౌట్స్ అన్నీ అడిగాను అనమాట. అతను చెప్పాడు, ఏం ప్రాబ్లం లేదు, ఇంతవరకు అంటే అక్కడ కిలిమంజారో పార్క్లో కూడా కనుక్కోవడం జరిగింది, ఇంతవరకు ఎవరు ఇండియా నుంచి విమెన్ యాజ్ ఏ వీగన్ విమెన్గా ఎవరు వెళ్ళలేదన్నమాట. అండ్ ఇంత పెద్ద కిలిమంజారోని ఎక్కడం, ఇదే నాకు కూడా ఫస్ట్ టైం, అంటే ఇంత పెద్ద మౌంటైన్ని ఎక్కడం అనేది నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు చిన్న చిన్నవి చేశాను, బట్ చాలా చిన్నవి. అలా స్టార్ట్ అయింది ఇది. ఓకే, ఇంత పెద్ద మౌంటైన్ని క్లైమ్ చేయాలంటే లైఫ్ని రిస్క్లో పెట్టడం ఎందుకు, అసలు ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి కూడా కొంతమంది అన్నారు. నేనంటాను, అసలు రిస్క్ అనేది మనం పుట్టినప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం ఆమకడుపులో నుంచి బయటకు రావడమే ఒక పెద్ద రిస్క్. అది చెప్పడానికి కొంచెం వినడానికి సినిమాటిక్గా ఉన్నా కానీ ఇది నిజం. సో లైఫ్ రిస్క్ లేనిదే, రిస్క్ తీసుకొనిదే లైఫ్ అసలు లేదు. ఇది ఎప్పటి నుంచో నేను నమ్మిన సిద్ధాంతం. సో అందుకని చెప్పి నేను, కాకపోతే మనం దేనికైనా సరే మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే. నాకు కూడా ఎలా మౌంటనీరింగ్ చేయాలి, ఎలా క్లైమ్ చేయాలి, ఇవంతా నాకు కూడా తెలియదు. సో నేను దానికోసం అని చెప్పి 2021 జనవరి నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నానన్నమాట. నేను కొంచెం ముందు నుంచి కూడా కొంచెం బొద్దుగానే ఉండేదాన్ని, నా వెయిట్ ఎక్కువగా ఉండేది. సో 55 నుంచి నేను 51 కేజెస్కి వచ్చాను. ఇంకా నాకు స్ట్రెంగ్త్ కోసము, ఫిట్నెస్ కోసము రెగ్యులర్గా జిమ్లో ఒక 1.5 అవర్, 1 అవర్, 2 అవర్స్ అట్లా జనవరి నుంచి నేను చేస్తూనే ఉన్నా. నా ప్లాన్, నేను మేలో వెళ్దాం అనుకున్నది, ఈ కోవిడ్ అండ్ లాక్డౌన్ వల్ల సెప్టెంబర్ దాకా వచ్చిందన్నమాట. సో లైఫ్లో మనం రిస్క్ తీసుకోకపోతే మనం ఏది సాధించలేము. నచ్చిన వాళ్ళు రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి సోషల్ మాధ్యమాలు చాలా ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఇలా చాలానే ఉన్నాయి కదమ్మా. మరి నువ్వు ఇంత కష్టమైన మౌంటైన్ని ఎక్కాలని ఎక్కి నువ్వు ఈ వీగనిజంని ఎందుకు స్ప్రెడ్ చేయాలనుకున్నావు, అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు అని మీరు అడగచ్చు. అయితే ఇంతకు ముందే నేను అన్నట్టు, ఫేస్బుక్లో చాలామంది పోస్టులు చేశారు, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేశారు, రీల్స్ చేశారు, అయినా
చాలామందికి వీటి వల్ల మనం కేవలం జంతువుల్ని కాపాడుతున్నాం కానీ హ్యూమన్ బాడీకి ఏమన్నా అవుతుందా, ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా, మనకేమన్నా వైటమిన్స్ లోపాలు వస్తాయా, మన ఎనర్జీలు తగ్గిపోతుందా, ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయన్నమాట. నేను గత 5 సంవత్సరాలుగా ఇదే ఫుడ్తో బతుకుతున్నాను కాబట్టి అసలు వీగన్ ఫుడ్ అంటే మనం ఏనీ యానిమల్కి సంబంధించిన ఏ ఫుడ్ని తీసుకోకుండా ఉండడం, మీట్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలకు సంబంధించిన ఎటువంటివి కూడా, పెరుగు, పాలు, నెయ్యి, పన్నీర్ ఇలాంటివి కూడా స్టాప్ చేయడం, ఇంక్లూడింగ్ హనీ కూడా, అండ్ లెదర్ యూసేజ్, మనం హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, వాటన్నిటినీ మానేయడం. అలా అది మాత్రమే కాకుండా అమ్మాయిలు ఎక్కువ కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు, ఆ కాస్మెటిక్స్ ఎప్పుడైతే యానిమల్స్ మీద టెస్ట్ చేస్తూ ఉంటారో వాటన్నిటినీ కూడా స్టాప్ చేసేయడం, దీన్నే వీగనిజం అంటారు. సో నేను ఎంతమంది ఏం చెప్పినా ఏం లాభమో దానికి తగ్గట్టుగా నెగిటివ్ కామెంట్స్ కూడా నేను చూశానన్నమాట. సో వీళ్ళందరికీ నేను ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటి అనంటే, మీరు మీట్ని కన్జ్యూమ్ చేయడము, అలానే పాలకి సంబంధించిన ఏవేవైతే ఉన్నాయో డైరీ ప్రోడక్ట్స్ వాటన్నిటిని కూడా స్టాప్ చేయడము. నేను చెప్పినా కానీ ఎవరు వినరు. సో అందుకని చెప్పి నా మీద నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. నేను అంత పెద్ద హైట్ ఉన్న మౌంటైన్ని క్లైమ్ చేయడం వల్ల అందరి దృష్టి నా మీద పడుతుంది. ఈ అమ్మాయి ఈ వీగన్ ఫుడ్తో ఇలా ఎక్కింది అంటే ఆమెకి చాలా ఎనర్జీ ఉంది, సో మనం కూడా అయితే బాగుంటుంది అనే థాట్ వాళ్ళకి వస్తుందేమో అనే ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను. మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసిన తర్వాత నేను ఛానల్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నాకు తెలిసిన, నేను చదివిన చదువు అదే కాబట్టి, నాకు తెలిసిన ఉద్యోగం అదే కాబట్టి నేను అదే చేస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్గానే ఉన్నా, నేను అనేక ఛానల్స్లో నేను పనిచేశాను. కానీ ఎప్పుడు కూడా నేను మెకానికల్గా పనిచేయడం లేకపోతే 9 to 5 జాబ్, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ పడుకున్నామా, తిన్నామా, లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, ఈ పద్ధతి నాకు ఎప్పుడూ నచ్చలేదు కూడా. సో నేను స్ట్రైట్ అవే ఎప్పుడూ పనిచేసేదాన్ని, అంటే సెలవు తీసుకోకుండా నెల రోజులు పనిచేయడం, అట్లా ఎవరికైనా నా కలీగ్స్కి షిఫ్ట్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి నేనే గుర్తొచ్చేదాన్ని. పొద్దున్నే షిఫ్ట్ ఉంది అని అంటే 5 గంటలకే నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. సో అట్లా నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. అలానే నాకు అవసరమైనప్పుడు, నాకు హాలిడే అవసరమైనప్పుడు వాళ్ళు కూడా నాకు అలానే హెల్ప్ చేశారు. సో ఇది ఇట్స్ జస్ట్ నా మంచితనం, వాళ్ళ మంచితనం అని చెప్పుకోవాలి. అందుకని చెప్పి నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా నాకు గ్రీనరీ, నేచర్, వైల్డ్ లైఫ్ ఇలాంటివి చాలా ఇష్టపడేదాన్ని. సో ఇట్లా 3 రోజులు 4 రోజులు ఒక 5 రోజులు సెలవు తీసుకొని నేను ఆఫ్ వెళ్ళిపోయి కొన్ని రోజులు తిరిగేసి, ఇండియాలో కూడా నేను చాలా స్టేట్స్ తిరిగాను. నేను నార్త్ టు సౌత్ మొత్తం చాలా స్టేట్స్ నేను చూసాను. నేను అప్పుడే, అప్పట్లో ఇంకా సోలో విమెన్ ట్రావెల్ అనేది వర్డ్ కూడా తెలియదు చాలామందికి, నేను అప్పుడే స్టార్ట్ చేశాను నేను. సో ఇంతకు ముందు చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రకృతిలో ఉండడం అంటే చాలా ఇష్టపడేదాన్ని. దానివల్ల మనకి ఏం తెలుస్తుందయ్యా అని అంటే, ఫస్ట్ కామ్నెస్ మనం నేర్చుకుంటాం. అండ్ మనం ఎలాంటి ఉద్యోగం అయినా చేయనివ్వండి, మన ఉద్యోగం మన ఏమంటారు పొగరు అనేది నెత్తి మీదకి రాకుండా ఉండాలి అని అంటే మనం ట్రావెల్ చేస్తూ ఉండడమే మంచిది. ఆ ట్రావెలింగ్లో మనకి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు, మనకి కలుస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. మనం ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్తే మనం ఎవరో కూడా తెలియదు. ఈవెన్ ఒక హీరో హీరోయిన్ అయినా సరే, ఇంకా ఎంత పెద్దవాళ్ళైనా సరే, వేరే స్టేట్కి వెళ్తే మనం కొత్తనే. మళ్ళీ మనం ఆ స్టేట్లో మన లైఫ్ని స్టార్ట్ చేయాలంటే 0 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. సో అప్పుడు ఆ పొగరిని మనం నెత్తి మీద ఉంచుకోకుండా ఉండాలంటే కొత్త కొత్త ప్రదేశాలని, కొత్త కొత్త మనుషుల్ని కలుస్తూ ఉండడం వల్ల మనకు జరిగే ఉపయోగం అని చెప్పొచ్చు నేను. ఇప్పుడేదో కిలిమంజారో గురించి న్యూస్లో వచ్చాను కాబట్టి మీరందరూ అడ్వెంచర్ చేయడానికి ఇష్టపడుతుందేమో అనుకుంటారేమో, కానీ ఇది నేను ముందు నుంచే అడ్వెంచర్స్ చేయడం ఇష్టపడుతూ ఉన్నా నేను.
మహారాష్ట్రలో నేను కొన్ని ట్రెక్స్ చేశాను నేను. అలానే అన్నిటికంటే అసలు పెద్ద అడ్వెంచర్ ఏంటి అంటే నా లైఫ్లో నేను యుఎస్లో ఉన్నప్పుడు ఫిలడెల్ఫియాలో నేను స్కై డైవ్ కూడా చేశాను నేను. ఇంకా చెప్పాలంటే సోలో ట్రావెలింగ్. సోలో ట్రావెలింగ్ అసలు విమెన్కి చాలా కష్టము, అసలు వెళ్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అది ఇది అని అంటారు. ఇప్పుడు కాదు, నేను గత 7 సంవత్సరాల క్రితమే నేను కూర్గ్ బెంగళూరు నుంచి నేను మొత్తం కర్ణాటక ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ నేను సోలో ట్రిప్పే నేను చేసింది. సో నేను ముందు నుంచి కూడా అడ్వెంచరస్గా ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేచర్తో ఉండడమే చాలా ఇష్టం. మేబీ ఇది మా మదర్ వల్ల వచ్చి ఉండొచ్చు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా మేము పెట్స్ పెంచుకోవడం జరిగింది. డాగ్స్ ఉండేవి, అంటే ఒకటి రెండు కాదు చాలా ఎక్కువ ఉండేవి అన్నమాట. ఒక 5-6 డాగ్స్ ఉండేవి, క్యాట్స్ ఉండేవి, పిజన్స్ ఉండేవి, టార్టాయిజ్లు ఉండేవి. సో అలానే ఇంట్లో ఒక చిన్న సైజు జూ. ఇంకా మా అమ్మగారికి చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టము. అప్పుడప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి మమ్మల్ని బయటకు కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు బెంగళూరు అలాంటి సిటీస్కి అప్పట్లోనే. సో ఇవన్నీ అలా అలవాటు పడడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు పెద్ద అయిన తర్వాత కూడా నేచర్తో ఎక్కువ ఉండడం, నేచర్లో ఎక్కువ ఉండడం చాలా ఇష్టం. ఆ కామ్నెస్ని నేను ఇష్టపడతాను. ప్రతిరోజు ఒక కొత్త సన్రైజ్ని, ఒక కొత్త సన్సెట్ని చూడాలనుకునే మైండ్ సెట్ నాది. అందుకని చెప్పి ఎప్పుడు ఆల్మోస్ట్ నేను నా ఉద్యోగం వల్ల కూడా తిరుగుతూనే ఉన్నాను. నేను ఇక్కడ ఒక హైదరాబాద్లో ఉన్నా కూడా ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళి నేను వర్క్ చేశాను. ఆ తర్వాత యుఎస్లో కూడా ఆల్మోస్ట్ ఒక 25 స్టేట్స్ని కవర్ చేయగలిగాను ఆ ఇంట్రెస్ట్ వల్ల. ఆ తర్వాత రీసెంట్గా మీరు చూసారు ఆఫ్రికా కూడా వెళ్ళొచ్చాను. ఈ మధ్యలో ఇంకొక చిన్న చిన్న కంట్రీస్ కూడా వెళ్ళాను అన్నమాట. సో జీవితం అనేది ఒక ప్రయాణం అని చెప్పొచ్చు. చాలామందికి జాబ్ చేస్తూ ట్రావెల్ చేయడము అని అంటే అది అసలు చాలా కష్టమైన పని అన్నమాట. అది ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు అని అడుగుతూ ఉంటారు. సో బ్యాలెన్సింగ్ ఏమీ లేదండి, చెప్పాను ఇంతకుముందు కూడా నేను. మన కలీగ్స్కి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం హెల్ప్ చేస్తే మనకు అవసరమైనప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. నాకైతే లక్కీగా అలాంటి మంచి వాళ్ళే దొరికారు. నేను వాళ్ళతో చాలా మంచిగా ఉండేదాన్ని. వాళ్ళు ఎప్పుడైనా సరే నాకు ఇదిగో నాకు ఈ షిఫ్ట్లోనూ రావాలి అని అంటే నేను తప్పకుండా వాళ్ళ కోసం వెళ్ళేదాన్ని. ఈవెన్ ఆఫీస్లో కూడా ఏదైనా పని ఉంది అని అంటే ఇంటికి వెళ్ళిన దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చేసేదాన్ని. ఇదే మంచితనంతో నా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, నా ప్యానల్ ప్రొడ్యూసర్స్, అలానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఇలా నాకు ఒక ట్రెక్ ఉంది, నేను వెళ్ళాలి, ఒక 10 రోజుల నాకు హాలిడేస్ కావాలి అని అంటే ఇచ్చేవాళ్ళు తప్పకుండా. సో ఇదేంటంటే మనం ఉండే తీరును బట్టి అవతల వాళ్ళు కూడా మనతో ప్రవర్తిస్తారని అనిపిస్తుంది. నాకైతే ఇంతవరకు ఎవరితో, నా కలీగ్స్ ఎవరితో కూడా పెద్దగా ఇట్లాంటి ఫైటింగ్స్ అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు నాతో మంచిగా ఉన్నారు, నేను వాళ్ళకి మంచిగా ఉన్నాను, కాబట్టి నా ప్రయాణాలు అవన్నీ కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నేను అన్ని ఛానల్స్లో పనిచేశాను. నేను పనిచేసినప్పుడు 5,000కు పైగా ఇంటర్వ్యూస్ చేసినట్టుగా నాకు గుర్తు అనిపిస్తుంది. ఒకటేంటి, యు నేమ్ ఇట్ ఎవ్రీథింగ్ ఐ డిడ్, ఎంటర్టైన్మెంట్, మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూస్, యాక్టర్స్, యాక్ట్రెస్, డైరెక్టర్స్, అలానే స్పోర్ట్స్ చేశాను, రిపోర్టింగ్ చేశాను బయటకు వెళ్ళి, ఇంకా హెల్త్కి సంబంధించినవి చేశాను, ఇంకా మధ్యలో పాలిటిక్స్ ఇవి చేశాను. ఇది అది అని కాదు, అన్నిట్లో వెళ్ళిపెట్టాను నేను. సో ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా లైవ్లీగా ఉండేది వాతావరణం. ఇప్పటికి కూడా మీడియాలో ఒక ఎవరైనా అమ్మాయి వస్తుంటే చాలా భయపెడుతూ ఉంటారు, అది మంచి వాతావరణం కాదనో లేకపోతే ఇంకోటో. నేను చెప్తున్నాను, ఒక అమ్మాయి చాలా ధైర్యంగా ఉండడానికి కానివ్వండి, కాన్ఫిడెంట్గా సొసైటీలో ఉండడానికి కానీ ఈ మీడియా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నాకైతే ఇంతవరకు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవు. అందరితో నేను చాలా బాగున్నాను కాబట్టి నేను అలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సంస్థల్లో, ఆర్గనైజేషన్స్లో పనిచేశాను. ఒకవేళ మనకి నచ్చలేదు అనుకుంటే బయటకు వచ్చేయడం బెటర్. నేను అలానే చేశాను. నాకు నచ్చని పని నేను అసలు ఎప్పుడూ చేయను. నేను ఈవెన్ అది ఆఫీస్లో వర్క్ అయినా కానివ్వండి, ఆఫీస్ జాబ్ని వదిలేయాల్సి వచ్చిన రోజులో నేను వదిలేసిన జాబ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఆర్గనైజేషన్స్లో.
ఎందుకంటే అన్ని అన్ని సార్లు మనకి వాళ్ళ కమ్యూనికేషన్ మనం చేయలేకపోతాం మనం. సో అలాంటప్పుడు మనం అది వదిలేసి వచ్చేయడం, బయటకు వచ్చేయడం బెటర్ అని నేను అనుకుంటాను. అమ్మాయిలు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలా అంటే నేను ఎక్కువ శాతం మెంటల్గానే స్ట్రాంగ్గా ఉండాలి అని అంటాను. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే ఓకే, బట్ మెంటల్గా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు అంటే అమ్మ నాన్న లేకపోతే అన్నయ్యో తమ్ముడో హస్బెండో ఎనీథింగ్ ఎనీ రిలేషన్, బట్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు కూడా సింగిల్గానే వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం, వాటిని క్లియర్ చేసుకోవడం జరుగుతుందని నేను అనుకుంటాను. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా ఫాస్ట్గా ఉన్నాము. 2021లో అమ్మాయిలు ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు, పబ్స్కి వెళ్తున్నారు, ఇంకా ఇన్స్టా రీల్స్ అని ఇంకా వాళ్ళకి ఇష్టమైన పనులన్నీ చేస్తున్నారు. బట్ అది కాదు మెంటల్ స్ట్రెంగ్త్ అంటే. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా క్లియర్ చేసుకుంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు మనం దాన్ని, కొంతమంది చెప్పరు కూడా, బయటికి చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా ఎలా వెళ్ళడము, అసలు విమెన్కి ఉన్న రైట్స్ ఏంటి ఇట్లాంటివి తెలుసుకోవడము, ఇంకొకటి ఈ సోషల్ సైట్స్లో ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ అన్నప్పుడు కానీ, బ్యాడ్ ఒపీనియన్స్ చెప్పినప్పుడు కానీ, మీ గురించి కామెంట్ చేసినప్పుడు కానీ మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు అనేది అసలు ఇలాంటివి తెలుసా, బ్యాంకింగ్ సెక్టర్ ఏంటి తెలుసా, మీకు మీరు బస్ ఎక్కడం లేకపోతే ఫ్లైట్ బుక్ చేసుకోవడం లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మీ శాలరీకి సంబంధించిన విషయాలు ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనం చేయగలుగుతామని నేను అనుకుంటాను. జర్నలిస్టులు అంటే ఆల్మోస్ట్ హాలిడే అలాంటివి, ఫెస్టివల్స్ అలాంటివి ఏమీ ఉండవండి ప్రత్యేకంగా. పాపం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆఫీస్లోనే ఉంటారు, సాటర్డే సండే కూడా ఆఫీస్లోనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ జర్నీ అని పని మీదే అట్లా అలానే ఉంటారు. అసలు వాళ్ళ ఫుడ్ తినే టైమింగ్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ నేను కూడా బులెటిన్ ఉంది అని అంటే ఒక్కొక్కసారి లంచ్ స్కిప్ చేసేసి ఎప్పుడో 4కి 5కి తిన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఏమంటామంటే, నేనేదో నా ఇంట్రెస్ట్ని నేను కేవలం జాబ్ చేయడం మాత్రమే కాదు, 9 to 5 జాబ్ చేయడం మాత్రమే కాదు, నాకు ఇష్టమైన పనులు చేయడం నాకు ముందు నుంచి ఇష్టం కాబట్టి నేను ఇట్లాంటివన్నీ చేయగలుగుతున్నాను. అండ్ నేనే ఫస్ట్ యాజ్ ఏ ఫస్ట్ జర్నలిస్ట్ ఎవరైతే కిలిమంజారో వెళ్ళారు అని కూడా చెప్తూ ఉన్నారు. నాకు అది విన్నప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా లక్కీ అనుకుంటాను, నా లైఫే చాలా లక్కీ అనిపిస్తుంది నాకు ఎప్పుడు. నా దృష్టిలో స్ట్రాంగ్ విమెన్ అంటే ఎవరి కోసము త్యాగాలు చేయకపోవడం, అంటే ఫ్యామిలీ కోసం కానివ్వండి లేకపోతే ప్రొఫెషన్లో కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ మీరు అసలు ఎప్పుడు చేయకుండా తోటి ఆడవాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ, ఐ మీన్ మనం మంచి పొజిషన్లో ఉంటే మనకంటే తక్కువ ఉండే వాళ్ళని కూడా మనం మన మనలాంటి స్టేజ్కి తీసుకురావాలని మనం హెల్ప్ చేయడం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ విమెన్కి చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. స్ట్రాంగ్ అంటే ఓన్లీ మనము ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండడమే కాదండి, మన మెంటాలిటీ కూడా స్ట్రాంగ్గా ఉండి ఎట్ ఎనీ కాస్ట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా వేరే ఆడవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కూడా చాలా మోర్ ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయండి, బట్ ఇప్పుడే చెప్తే బాగుండదు. నేను ఒకసారి డిసైడ్ అయిన తర్వాత అది స్టార్ట్ అయినప్పుడు అలాంటివి నేను మళ్ళీ తప్పకుండా నేను మీకు షేర్ చేసుకుంటాను. నేను
ఇంకా మా ఊరు గురించి చెప్పాలంటే మా మదర్ ఫాదర్ ఇద్దరు రెండు డిఫరెంట్ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, తెలుగు వాళ్ళే. బట్ మా అమ్మగారు గుంటూరు జిల్లా బాపట్ల, మా నాన్నగారు చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి. కాబట్టి నాకు రెండు కల్చర్స్ తెలుసు, రెండు ట్రెడిషన్స్ తెలుసు అనమాట. రెండు చోట్ల నేను పెరిగాను, బట్ నేను పుట్టింది మాత్రం బాపట్ల. నేను చదువుకుంది కూడా 10th వరకు నేను చదువుకుంది బాపట్లలోనే, గవర్నమెంట్ హై స్కూల్ తెలుగు మీడియంలోనే నేను చదువుకున్నాను నేను. ఆ తర్వాత మా అమ్మగారు నాన్నగారు వాళ్ళ ఉద్యోగాల వల్ల మేము బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే మా అమ్మగారు నాన్నగారు ఇప్పుడు రిటైర్ అయిన టీచర్స్ అండి. వాళ్ళు మాది నార్మల్, చాలా ఏమంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. టీచర్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు, చాలా వాల్యూ సిస్టంతో మనల్ని పెంచుతారనమాట. ఈ తప్పు మాట్లాడినా దెబ్బలు పడతాయి, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలాంటి వాల్యూ సిస్టంలో పెరిగాను నేను. చిన్నప్పటి నుంచే రామకృష్ణ మఠకి వెళ్ళడం, చాలా కాంపిటీషన్స్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నేను ఈరోజు నేను ఇలా ఉన్నాను అనంటే తప్పకుండా నా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ.